Hey, let's jump on the bus and take a ride downtown. Well, I don't know about that. ప్రసాద్ గారు, సంక్రాంతి మా అత్తగారు ఇన్వైట్ చేశారండి. టికెట్స్ బుక్ చేద్దాం అంటే ఆస్తులు అడుగుతున్నారు. పోనీ మామగారు పండగ కట్నం ఇస్తారా అంటే అది లేదు. పెళ్ళని కొత్తలో ఇచ్చారా? అప్పుడు సూపర్ రెస్పెక్ట్ అండి. తర్వాత కొంచెం వెయిట్ తగ్గింది. మరిప్పుడు అస్సలు దాకట్లేదు. స్టేజెస్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. పెళ్ళని కొత్తలో పెత్తనం మన చేతిలో ఉందనుకుంటాం, కొద్ది కొద్దిగా పిల్లల చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు కోడలకు అత్త భయపడుతుంది, మామకొళ్ళు భయపడతాడు. లైఫ్ ఇస్ సర్కిల్, సర్కిల్ ఇస్ లైఫ్ అండి. నాకు అర్థం కాలేదు సార్. అర్థమైతే పెళ్లి పేరుతో ఇన్ని మారణ హామాలు ఎందుకు జరుగుతాయండి? మీరు మరిన్ని. మార్నింగ్ కార్తిక్. గుడ్ మార్నింగ్ రావు గారు. మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్? యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాను. మీకు సాలరీస్ ఇచ్చేది యూట్యూబ్ లో వీడియోస్ చూడటానిక? సాలరీసా? ఎప్పుడిచ్చావు? 3 నెలలు అయింది. డబ్బులు చూసి చాలా రోజులైంది సార్. మరే ఇంటికి వెళ్తున్నప్పుడు రావు గారు రోడ్డు చూసుకుంటూ వెళ్తున్నారు, 150 దొరకపోదా అని. అయినా అంతంత సాలరీస్ ఏం చేసుకుంటున్నారయ్యా? ఎంతెంత తిప్పు కొడితే 5,000, కటింగ్లు అన్ని పోను 14,000 చేతికి వస్తుంది. మాకన్నా తాపే మేస్తారు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా ఏ రావు గారు? ప్రసాద్, కంపెనీని మీరు వృద్ధిలోకి తీసుకొస్తే కంపెనీ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది వృద్ధిలోకి వచ్చేలోపు మాకు వృద్ధాప్యం వచ్చేలా ఉందండి. క్లయింట్స్ రావట్లేదు ప్రసాద్. ఎలా వస్తారండి, ఎలా వస్తారు? మన దాసు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉందా, ఈ సేవ సెంటర్లా ఉంది. ఏ రావు గారు, మీరే మాట్లాడరా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. కార్తీక్, ఈ మంత్ అయినా ఇంక్రిమెంట్ పెంచండి. ఇంక్రిమెంటా? ఇక్కడ జీతాలకే దిక్కులేదు. ఓకే ప్రసాద్, విల్ డిస్కస్ లేటరా. కార్తీక్. హలో మేషారు. నా కార్తీక్ వెళ్తుంది. ఆ యారు సాలరీ అవ్వా? హలో హలో, అవుదా కార్తీక్? అసలు కార్తీక్ ఫోనే రాలేదు కదండి. రాదండి, రాదు. సాలరీ అడిగినప్పుడే వంటనే వస్తాయి. నెక్స్ట్ ఫిలో ప్రసాద్. వాట్? యు మిస్ మీ? గడ్డి గుడ్ టైం కాదు, ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడు తెలియదు, ఇది హెచ్ఆర్ అయిపోయింది. ఎవడరా నీకు జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమలేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం, అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నారు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా ఇంకా? నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైంకి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 అవర్స్ పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. సెలవు సీటి, నాకు 3 గంటల పర్మిషన్ కావాలి. ఇట్లు అభినందనలతో మీ శ్రేయోభిలాషి. ఎవడు రాశాడు, ఎవడికి రాశాడు? నేనే రాశాను, నీకే రాశాను. మెయిల్ చేయొచ్చు కదా. వైఫై బిల్ కట్టారా? ఏరావు గారు కట్టారండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. రీజన్ అయినా మెన్షన్ చేయొచ్చు కదా. ఓకే, టుడే ఇస్ మై మ్యాంగో లీవ్స్ డే. వాట్? అర్థం కాలేదా ఏరావు గారు? విడాకులు తీసుకుంటున్నామండి, ఈరోజు డివోర్స్ కప్లు చేయాలి, లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. డివోర్సా? డివోర్సా? వాట్ డివోర్సా?